హాయ్ వ్యూవర్స్, ఎర్లీ మార్నింగ్ చట్నీ ప్రిపేర్ చేయడానికే ఈ ప్రాసెస్ అంతా. చింతపండు అంతా నీట్గా తీసి ఎలా చేయాలి, ఎలా కడగాలి, చట్నీలో ఎలా వాడాలి అని చూపిస్తున్నాను అన్నమాట. చూసారుగా, చింతపండు అంతా నీట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ గిన్నెలో వేసి మంచిగా వాటర్తో కడిగి అప్పుడు ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టడం. కడగడం అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఇది నానబెట్టడం ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ ఉంది, ఆనియన్, పచ్చిమిర్చి, పల్లి, పుట్నాలు ఏవైతే అన్నీ చట్నీ కోసం రెడీ చేసి పెట్టుకోవాలో అవన్నీ పక్కన పెట్టుకోవడం. ప్రస్తుతానికైతే ఫస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి చట్నీ కాబట్టి కావాల్సినంత ఆనియన్ పచ్చిమిర్చి తీసుకొని బాగా కట్ చేసే ముందు కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాం. సో కడగడం అయిపోయింది. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్. కటింగ్ వచ్చేసి ఇది కచ్చపచ్చగా దంచుతాం కాబట్టి కాస్త పెద్ద ముక్కలే కోసుకోవచ్చు. మరి కర్రీకి కావాల్సినంత చిన్నక ఏం అవసరం లేదు. యాక్చువల్లీ ఆనియన్, పచ్చిమిర్చి, వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ చేసేటప్పుడు మనం కొంచెం చూపించి మిగతా అంతా స్కిప్ చేయొచ్చు, బట్ నేనే అలా చేయను, మొత్తం చూపిస్తాను అన్నమాట. అట్లీస్ట్ ఆ వీడియో అంతా న్యాచురల్గా ఉంటుంది కదా అని. కిచెన్లో వంట పని కానీ, అది కటింగ్ అవన్నీ చేసి రెడీ చేసుకునే పని కానీ 5 మినిట్స్లో అయితే అయిపోదు కదా అందరూ అనుకున్నట్టు. యాక్చువల్లీ నాకు అన్ని వెరైటీస్ కుక్ చేయడం పర్ఫెక్ట్గా వచ్చు, బట్ మా మదర్కి వచ్చేసి కుకింగ్ వీడియోస్ చేయడంలో బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. అందుకే తను అన్నీ ప్రిపేర్ చేసి కుక్ చేస్తూ ఉంటే నేను షూట్ చేసి చూపిస్తున్నా. సో మొత్తం మీద ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేయడం అంతా అయిపోయిందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది కాస్త వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ అవి వేయించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేయాలి. దానికున్న కాస్తంత వాటర్ కూడా మొత్తం పోయేలాగా ఫ్రై చేసేయాలన్నమాట. దాని తర్వాత ఆనియన్ యాడ్ చేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చికి ఉన్న వాటర్ అంతా పోయింది కాబట్టి కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేయాలి. సో ఆయిల్లో పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది మనం చూడొచ్చు. ఇప్పుడు రెండు చట్నీస్కి కాబట్టి కాస్తంత పచ్చిమిర్చి, ఆ పల్లి చట్నీ కూడా తీసేసాం అనమాట. అది తీసేసి మిగతా దాంట్లో ఆనియన్ మొత్తం యాడ్ చేసేసి కలపాలి. ఆనియన్ కూడా బాగా మిక్స్ చేసేసిన తర్వాత కాస్త స్లైట్ చేంజ్ కలర్ వస్తుంది. అప్పుడు నానబెట్టిన చింతపండు కాస్త అంతా తీసి దీంట్లో యాడ్ చేసి మళ్ళీ కలపాలి. సో ఆనియన్లో చింతపండు వేసేసాం కాబట్టి ఇది కాస్త అంతా మగ్గనివ్వాలి. ఈలోపు నెక్స్ట్ రెసిపీ పల్లీ చట్నీ ఉంది కదా, అది కూడా స్టార్ట్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. సో స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అది వేడైన తర్వాత కాస్తంత పల్లీలు, పుట్నాలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు ఆల్మోస్ట్ బ్రౌనిష్ కలర్ అయిపోయాయి. ఇవి పుట్నాలు. కావాలంటే మనం ఇవి కూడా పల్లీలతో పాటు వేసి రోస్ట్ చేయొచ్చు, లేదంటే సపరేట్గానే వేసేయచ్చు. ఇక్కడ చూస్తే ఆనియన్, పచ్చిమిర్చి అవంతా కూడా బాగానే అయ్యాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ పల్లీల పని అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో పల్లీలు ఆల్మోస్ట్ బ్రౌనిష్ అయ్యాయి కాబట్టి రోస్ట్ అయిపోయినట్టే. అండ్ పుట్నాలు వేయించలేదు యాక్చువల్లీ, గిన్నె వేడిగా ఉందని చెప్పి పల్లీల్లో పుట్నాలు వేసి కలిపి పక్కన పెట్టేసాను అన్నమాట. అండ్ ఇవి పచ్చిమిర్చి, నానబెట్టిన చింతపండు పల్లీ చట్నీలోకి వాడేది. యూజువల్లీ ఎర్లీ మార్నింగ్ నేను చేసేది టీ, బ్లాక్ టీ అవన్నీ రెడీగానే ఉంటాయి. ఇది పిండి, రెండు రకాల పిండి అన్నమాట. ఒకటి మిల్లెట్స్ది, ఇది అంతకుముందు చూపించింది నార్మల్ పిండి, దోశ పిండి. మొత్తం అంతా ఇప్పుడు వచ్చేసి జార్లో తీసేసుకొని రుబ్బేసి వేయాలి. మొత్తం మరీ పేస్ట్ కాకుండా కాస్త కచ్చపచ్చగా కనిపించేలాగా తగినంత సాల్ట్ వేసి ఒక్కసారి ఎలా తిప్పామంటే ఇలా ఉంటుంది. సో ఇది గిన్నెలో తీసేసుకోవాలి.
పక్కన పెట్టుకోవాలి. తర్వాత తాలింపు వేయాలి. సో నెక్స్ట్ చేసేది పల్లి పుట్నాల చట్నీ. కావాలంటే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒక జార్లో వేసి అండ్ పక్కన పెట్టిన పచ్చిమిర్చి చింతపండు కూడా వేసి తగినంత ఉప్పు వేసి ఒకసారి రుబ్బుకోవాలి. సో ఉప్పు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి తీస్తే ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో కాసంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేస్తే చట్నీ రెడీ అయినట్టే. సో మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసి ఇలా గిన్నెలో తీసి పెట్టుకోవాలి. సో చట్నీస్ ప్రిపేర్ చేయడం పూర్తయిన తర్వాత తాలింపు వేయడమే ఫైనల్ టచ్. కొన్ని చట్నీస్కి తాలింపు వేసైనా తినచ్చు, వేయకుండా కూడా తినేసేయచ్చు. బట్ ఏ బ్రేక్ఫాస్ట్కైనా కంపల్సరీగా చట్నీ ఉంటేనే టేస్టీ ఉంటుంది. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ మనం ప్రిపేర్ చేసుకొని తినచ్చు. ఇక్కడ కాస్త గిన్నె వేడి చేసుకొని వేడైన తర్వాత ఆయిల్ వేసి పోపు దినుసులు అన్నీ వేసుకొని తాలింపు వేయడం స్టార్ట్ అయిందనమాట. తాలింపు వేసేసుకొని ఆ చట్నీలో కలిపేసుకుంటే అయిపోయినట్టే. సో చూసారు కదా, ఫైనల్గా చట్నీ తాలింపు వేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒకసారి లైక్ బటన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అట్లీస్ట్ నాకు కాస్త ఎంకరేజ్మెంట్ వస్తుంది కదా. అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. అట్లీస్ట్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అట్లీస్ట్ వ్యూవర్స్ నా వీడియోస్ని లైక్ చేసినా సబ్స్క్రైబ్ చేసినా నాకు కూడా మంచి మంచి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. అందుకే ప్రతిసారి అదే చెప్తూ ఉంటాను, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.